నాన్న, నువ్వెందుకు కింద కూర్చొని నీళ్ళు తాగావు? వాళ్ళ పక్కన కూర్చోకూడదా? చూడయ్యా, మనకు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళయింది. మన ఇళ్ళేమో ఇంకా ఊరి చివర్లోనే ఉన్నాయి. మనకు నిజమైన స్వాతంత్రం అంటే పదవులో పథకాలో కాదు, సమానమైన గౌరవం దక్కాలి. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టురా. చదువుకున్న పిల్లగంతా పని చేపిస్తున్నాందమ్మా. ఏం చేయమంటారు సార్? ఉద్యోగాల్లో ఏమి లేవు. ఈ చదువులు గిదువులు మాతోని కావు సార్. నువ్వు ఇప్పిస్తారంటే చెప్పు, చదివిస్తావు. ఏటికి కొత్త సీఎం వచ్చారు సార్. ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనీరు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళీ వాళ్ళకే పంచడానికి మనం ఏమన్నా గుమస్తా ఉద్యోగం చేస్తున్నావా? ఈ నగరంలో ఐటీ వెలుగులు నిండాలి. ఆ వెలుగులు పల్లెల్లో ఉన్న పూరి గుడిసెలను తాకాలి. రేపటి తరానికి రెక్కలు తొడగాలి. వారు ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచ గమనంలో మన తెలుగువారిని ముందు వరుసలో నిలబెట్టాలి. అను, చూసావా విజన్ 2020 అంట. ఈ బాబేంట్రా, ఇప్పుడే ఏదో చేయమంటే 20 ఏళ్ల తర్వాత చేస్తానంటాడు. ఈ బండల్లో మైక్రోసాఫ్ట్ వస్తుందా? ఐటీ ఉద్యోగులు ఈ బండ్ల మీద కూర్చొని పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారా? చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న పోలీసులు చివరకు తను కట్టించిన జైలుకి తనే వెళ్ళనున్న చంద్రబాబు. మీరిన్ని కష్టాలు, అవమానాలు భరించాలా అన్నా? ఒక్కసారి బయటికెళ్ళి చూస్తే మనం చేసిన పనుల వల్ల బాగుపడ్డ లక్షల కుటుంబాలు కనిపిస్తాయి. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం ఇలాంటివి ఎన్నైనా భరిస్తా, అనుకున్నది సాధిస్తా, అమరావతి నిర్మిస్తా, భవిష్యత్ తరాలకి మరో మహావృక్షాన్ని బహుమతిగా ఇస్తా. నా కుటుంబం తరతరాలుగా కూలివాళ్లుగానే బతికారు, కానీ నా కొడుకు కూలివాడు కాలేదు. కంప్యూటర్ పట్టుకుని మా ఓనర్ గారి కొడుకుతో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నాను. నేను కూడా ఆయనతో పాటు సమానంగా కూర్చోగలుగుతున్నాను.